వైసీపీ రెబల్ ఎంపీగా మారిన రఘురామకృష్ణరాజు గారు ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు ప్రస్తుతం ఆయన హస్తినలో రాజకీయాలకు చక్రం తిప్పుతున్నారు అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది లేదంటే అది వర్కౌట్ అవ్వదని తెలిసే కొన్ని సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కొత్త చర్చకు తెరతీసేలాగా ఇప్పుడు ఇవే అనుమానాలు ఆయన మాటలను బట్టి చూస్తే అర్థమవుతుంది ఎందుకంటే ఎన్నికల ముందు ఆయన చేసిన వ్యాఖ్యలు జనసేన పార్టీ మీద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద ఆయన చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు కంప్లీట్ క్వైట్ ఆపోజిట్ ఆయన మాటలు చూస్తుంటే మళ్ళీ ఒకవేళ రఘురామకృష్ణరాజు గారి చూపు జనసేన మీద పడిందా అనే సందేహాలకు తెరలేపుతోంది ఇందుకు కారణం తాజాగా ఆయన పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మాట్లాడిన మాటలు ఒకవేళ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం రూపురేఖలు పూర్తిగా మారిపోయి ఉండేవి రాష్ట్రం దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా శరవేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉండి ఉండేది అని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం ఇప్పుడు సంచలనం రేపుతుంది నిజంగా మరికొత్త సరికొత్త వివాదానికి తెరలేపారా రఘురామకృష్ణరాజు గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ వ్యాఖ్యలతో అనేది ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు సైతం చర్చించుకుంటున్న అంశం ఒక రకంగా ఆయన వ్యూహాత్మక స్టెప్పులు వేస్తున్నారు అని అనుకోవాలా లేదంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీని మరింత వ్యూహాత్మకంగా ఇరుకును పెడుతున్నారు అని అనుకోవాలా అంటే ప్రజల్లో ఒక కొత్త ఆలోచన తీసుకురావాలి తన వ్యాఖ్యలతో అని ఏమన్నా ఆలోచిస్తున్నారా ఎందుకు ఇప్పుడు ఉన్నట్టుండి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమైతే ముఖ్యమంత్రి అయితే ఆంధ్రప్రదేశ్ ఐదేళ్లలో చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది అనడానికి ఆల్రెడీ ఏడాదిలోనే చాలా అత్యద్భుతంగా అభివృద్ధి చేస్తాము అని చెప్పి వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారు ఇప్పుడు ప్రస్తుతం ఆయన ఆ పార్టీలో నేతగానే ఇంకా ఉన్నారు ఆ పార్టీ కండువాతేనే ఉన్నారు ఆ కండువా తీసి ఇంకా పక్కన పెట్టలేదు కొత్త కండువా కప్పుకోలేదు కానీ ఇలాగా వేరే వ్యక్తిని వేరే పార్టీకి చెందిన అధినేతని ముఖ్యమంత్రి కావాలి అని ఆయన ఆశించడం ఒకప్పుడు అదే పార్లమెంటరీ నర్సాపురం పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి నాగబాబు గారు ఈయనకి ప్రత్యర్థిగా నామినేషన్ వేసినప్పుడు బరిలోకి దిగినప్పుడు అదే జనసేన పార్టీ మీద విమర్శలు చేసిన సందర్భాలు లేకపోలేదు కానీ ఇప్పుడు మళ్ళీ అదే పార్టీని ఎందుకు పొగుడుతున్నారు ఇది కేవలం వైఎస్ఆర్సీపీ మీద కక్షతోనే రాజకీయ కక్షతోనే ఈ తరహా విమర్శలు చేస్తున్నారా లేదంటే ఆయన మనసులో ఏమన్నా మార్పు వచ్చిందా ఆయన చూపు ఏమన్నా జనసేన మీద పడిందా ఒకవేళ భారతీయ జనతా పార్టీకి పార్టీలోకి ఛాన్స్ లేకపోతే చేర్చుకోకపోతే ఒకవేళ ఆయన జనసేనకు మద్దతుగా కొనసాగాలని అనుకుంటున్నారా ఎందుకంటే జనసేన భారతీయ జనతా పార్టీ ఇలాగే ఒకే కూటమిగా ఉన్నాయి కాబట్టి ఆయన ఈ నిర్ణయం వెనక ఈ ఆలోచన వెనక ఈయన మాటల వెనక ఆంతర్యం ఏంటి అంతరార్థం ఏంటి అనేది మాత్రం తెలియాల్సిన అవసరం ఉంది దీని మీద మరి వైసీపీ నాయకులు ఎలా రియాక్ట్ అవుతారు ఏంటనేది కూడా వేచి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి